నమస్కారం. ఏసీటి న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ఆకాశాన్ని అంటుతున్న టమోటా ధరలు, బెంబేలెత్తుతున్న వినియోగదారులు. జిల్లాలో కరోనా టెర్రర్, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. కరోనా నియంత్రణకు రైల్వే సరికొత్త ప్రయోగం. ఇకపై కరెన్సీ టికెట్లకు శానిటైజర్ వినియోగం. జనరిక్ మందులపై అపోహలు వేడండి. కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ అర్జున సూచన. నగరంలో కత్తితో యువకుడు హల్చల్, అదుపులోనికి తీసుకున్న పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. మోత మోగుతోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. వర్షాలు కురవడంతో దిగుబడి తగ్గి టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 5-10 రూపాయలకు వచ్చిన కిలో టమోటా ధర 50 రూపాయలకు ఎగబాకింది. నిత్య భోజనంలో ఒకటైపోయిన టమోటా ధరలు రోజురోజుకి పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర కూరగాయల్లో అత్యంత అవసరమైన టమాటా, పచ్చిమిర్చి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులు లేక విలవిల్లాడుతున్న ప్రజలకు ఈ అధిక ధరలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనాకు భయపడి రైతులు టమాటా పంటలు వేగపోవడంతో డిమాండ్కు తగ్గ సప్లై జరగడం లేదు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. టమాటాలు కిలో 50 రూపాయల వరకు, పచ్చిమిర్చి కిలో 45 రూపాయల వరకు ఉండడంతో వినియోగదారులు వాడకం కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుని సబ్సిడీపై పంపిణీ చేశారు. ఇదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో టమాటాను కూడా సబ్సిడీపై పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే టమాటాపై అధిక రవాణా ఛార్జీలు పడటంతో ధరలు పెరుగుతున్నాయి. ప్రజెంటు ఈ కరోనా కారణంగా అలాగే వర్షాల కారణంగా కూరగాయల ధరలు కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది, కొద్దిగా పెరగడం కూడా జరిగింది. ఉదాహరణ తీసుకున్నట్టయితే టమాటా, పచ్చిమిర్చి కొంచెం రేట్లు అధికంగా ఉన్నాయి. టమాటా వచ్చి ఈరోజు రేటు 46 రూపాయలు, పచ్చిమిర్చి 42 రూపాయలు. ఈ ఉన్న కాయగూరలన్నీ కూడా తక్కువ ధరకు, అతి తక్కువ ధరకు దొరుకుతున్నాయి. ఇప్పుడు బెండకాయ ఉందంటే 12 రూపాయలు, అలాగే వంకాయ, మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఏ కూరగాయ చూసిన తక్కువ ధరలకు దొరుకుతున్నాయి. ఈ టమాటా పెరగడానికి కారణం ఏంటంటే ఈ 3 నెలల నుంచి, గత 3 నెలల నుంచి కరోనా కారణంగా ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బయటికి రాకుండా అవడం వలన, పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడం వలన ఈ రేటు అధికంగా పెరగడం జరిగింది. పంటలు కూడా ఎక్కడేసినా సరే అవి పోవడం జరిగింది. పోవడం వల్ల ఆటోమేటిక్గా మనకి దిగుమతి తగ్గింది. దిగుమతి తగ్గడం వల్ల రేటు కొంచెం రేజింగ్లో ఉంది. మిగతా కాయగూరలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ టమాటా రేటు ఎక్కువగా ఉంది. కానీ కరోనా టైంలో టమాటా ఉడవలేకపోవడం వల్ల రేటు ఎక్కువగా ఉంది. కానీ టమాటా ఇప్పుడు రాదు, మాకు డిసెంబర్లో తప్పించి ఇప్పుడు టమాటా రాదు, బయట నుండి తెచ్చామన్న కిట్టట్లేదు అని కిట్టట్లేదండి. కేట్లో వచ్చినా సరే 2-3 కేజీలు పోతాయండి. అందులో బాగా లాస్గా ఉంది. రేటు 46 రూపాయలు ఉందండి. పచ్చిమిర్చి కూడా రేట్ ఎక్కువగానే ఉందండి, అది కూడా తక్కువ వస్తుంది. కాయగూరలు అన్నీ పర్లేదు, మీడియం ఫుల్గా రేట్లు పర్లేదు, బాగానే ఉన్నాయి. పచ్చిమిర్చి, టమాటా మాత్రం బాగా రేట్ ఎక్కువ ఉందండి. అంత రేట్ అయితే కష్టమే కొనడం. ఎందుకంటే మరి అంత రేట్ అయితే కొనడానికి ఇబ్బంది పడతారు కదా ఈ టైంలోనే. దానివల్ల ఏంటంటే కొంచెం తగ్గించితే బాగుంటుంది. టమాటా, పచ్చిమిర్చి కూడా రెండు చాలా రేటు ఎక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే ఎవరు కొనుక్కోలేరు కదా ఈ రేటు పెట్టి. అయితే ఇప్పుడు పరిచయం పెట్టి పనులు గట్ట లేవు కాబట్టి దాన్ని పెట్టి కొద్దిగా అర్థం చేసుకొని తగ్గించితే మంచిదండి. కేజీ టమాటా 46 రూపాయలు అటు, టమాటా, పచ్చిమిర్చి 42 రూపాయలు. మరి చాలా ఎక్కువే కదండి, అంత రేట్ అంతే కొనలేరు కదా ఎవరున్నా. నిత్యావసర కూరగాయల్లో టమోటా, పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. టమోటా ధర 46 రూపాయలు, పచ్చిమిర్చి 42 రూపాయలు అయితే ఈరోజు మార్కెట్ ధర అయితే ఉంది. దీనిపై ప్రజలు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఉల్లిపాయలను ఏదైతే సబ్సిడీ ధరకు ప్రభుత్వం ఇచ్చిందో అదేవిధంగా టమోటా, పచ్చిమిర్చిని సరఫరా చేయాలని ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, యాక్ న్యూస్.
జిల్లాలో కరోనా టెర్రర్ సృష్టిస్తోంది. కోరలు చాస్తూ పంజా విసురుతోంది. రోజు రోజుకు కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 79 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య 1055కు చేరింది. జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. కోరలు చాస్తూ పలువురిపై విరుచుకు పడుతోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. జిల్లా నలుమూలలా ప్రతాపం చూపిస్తోంది. తాజాగా 79 కేసులు నమోదవడంతో పాజిటివ్ కేసులు 1055కు చేరాయి. జిల్లాలో కోవిడ్ ప్రారంభమైన నాటి నుంచి ఒకే రోజు ఇన్ని అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. కొత్త కేసుల్లో తాటిచెట్లపాలెంలో 3కి, మాధవధారలో, ఆరిలోవల్లో చెరో 2కి వైరస్ సోకింది. దీంతో ఆ ప్రాంతవాసుల్లో ఆందోళన మొదలైంది. కోవిడ్ ఆసుపత్రుల్లో 646 మంది చికిత్స పొందుతున్నారు. 119 మంది ఐసోలేషన్లో ఉన్నారు. 2 చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. లాక్డౌన్ ఎత్తివేసి అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేసుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ కేసు వచ్చిన చోట వెంటనే ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రపంచ దేశాలను విలవిల్లాడిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా రైల్వే శాఖ కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు వ్యక్తిగత రక్షణ కోసం వాడే శానిటైజర్ను ఇకపై కరెన్సీ, టికెట్ల లావాదేవీలపైన కూడా ప్రయోగించనుంది. ఇందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో కరెన్సీ నోట్లు, టికెట్లను పూర్తిగా శానిటైజ్ చేశాకే లావాదేవీలు నిర్వహించేలా ప్రత్యేక ఆల్ట్రా వయోలెట్ శానిటైజర్ యంత్రాన్ని అందుబాటులోనికి తీసుకొచ్చారు. కోవిడ్ నివారణకు రవాణా వ్యవస్థ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో శానిటైజేషన్ చేపట్టిన విశాఖ రైల్వే శాఖ అధికారులు ఇప్పుడు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో కరెన్సీ నోట్లు, టికెట్లను పూర్తిగా శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేశాకే లావాదేవీలు నిర్వహించేలా ప్రత్యేక అల్ట్రా వైలెట్ శానిటైజర్ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాత్సవ ఆదేశాలతో వాల్తేరు డివిజన్ లోకోషెడ్లోని సీనియర్ డిఎంఈ సంతోష్ కుమార్ పాత్రో బృందం దీన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం 24 యంత్రాలు తయారు చేసింది. తూర్పు కోస్తా రైల్వే స్టేషన్లోని ఇతర స్టేషన్లలోనూ ఏర్పాటు చేసేందుకు మరో 126 యంత్రాలని రూపొందిస్తోంది. ఈ ప్రయోగం దేశ రైల్వే వ్యవస్థలో తొలిసారని వాల్తేరు డివిజన్ అధికారులు చెప్పారు. చెక్కతో చేసిన ఈ యంత్రం అల్ట్రావైలెట్ రేడియేషన్ వైరస్ను, బ్యాక్టీరియాల్ని 99.9% చంపుతుంది. ప్రయాణికులు డబ్బులు ట్రేలో ఉంచితే వాటిని 10 సెకండ్ల పాటు పూర్తిగా శానిటైజ్ చేశాక రెండవ వైపు అదే ట్రేలో బయటకు వస్తాయి. ఇదే తరహాలో టికెట్లను కూడా 10 సెకండ్ల పాటు యూవీ కిరణాలతో శానిటైజ్ చేస్తారు. శానిటైజ్ అవుతున్న సమయంలో ఎర్రబల్బ్ పూర్తవగానే ఆకుపచ్చ బల్బ్ వెలుగుతుంది. ఈ యంత్రం ద్వారా మొబైల్ ఫోన్లు, పర్సులు, అలాగే ట్రేలో పట్టే ఏ వస్తువునైనా శానిటైజ్ చేసేలా చర్యలు చేపట్టారు. ఈ విధానంతో రైల్వే శాఖ అధికారులు కరోనా వైరస్ నియంత్రణలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రోగం నయం కావడంలో మందుల పాత్ర కీలకం. వైద్యానికి అయ్యే ఖర్చులో సగం మందులు కొనుగోలుకే అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే జనరిక్ మందుల వినియోగం వల్ల 70% వరకు ఆదా అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీల కమిషన్లకు ఆశపడి చాలామంది వైద్యులు జనరిక్ మందులు రాయడం అలవాటుగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఓపీ చీటీలపై జనాలకు అర్థమయ్యే విధంగా భాషలో జనరిక్ మందులనే రాయాలని తాజాగా డాక్టర్లకు స్పష్టం చేసింది. బ్రాండెడ్ మందులు మాదిరిగానే జనరిక్ మందులు కూడా పనిచేస్తాయి. నాణ్యతలోనూ ఎలాంటి తేడా ఉండదు. కానీ పెద్ద పెద్ద కంపెనీల కమిషన్లకు ఆశించి చాలామంది వైద్యులు జనరిక్ మందులు రాయడం లేదు.
పైగా అవి పనిచేయవన్న అపోహల్ని కొందరు కల్పించడం వల్ల జిల్లాలో వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల ఏపీ మెడికల్ కౌన్సిల్ జనరిక్ మందులను రాయాలని, అది కూడా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఓపీ చీటీలపై ఉండాలని స్పష్టం చేసింది. జనరిక్ మందులు తక్కువ ధరలకే ఎందుకు విక్రయిస్తారనే ప్రశ్న చాలామందిలో ఉంది. వాటిలో సరైన రసాయనాలు కలపకపోవడం వల్లే ఇస్తున్నారనే తప్పుడు ప్రచారం, అపోహల వల్ల కొందరు వాటిని వాడేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఏదైనా జబ్బుకు మందును తయారు చేసిన తర్వాత అమ్మకాల కోసం మెడికల్ రిప్రజెంటేటివ్లు, డీలర్లను మధ్యవర్తులుగా కంపెనీ యాజమాన్యాలు నియమించుకుంటాయి. మందులు అమ్మినందుకు వారికి కమిషన్ ఇస్తుంటాయి. వాటితో పాటు అమ్మకాలు పెంచేందుకు వినూత్న రీతిలో ప్రకటనల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటాయి. ఈ ఖర్చును తయారు చేసిన మందులపైనే వేయడంతో అధిక ధరలకు అమ్మాల్సి వస్తోంది. జనరిక్ మందుల విషయంలో ఇలాంటి మధ్యవర్తులు, ప్రచార ఖర్చులు ఉండవు. ఫలితంగా ఎంఆర్పీ కంటే సగానికే తక్కువ రేట్లకే రోగులకు లభిస్తున్నాయి. జనరిక్ మందులు కంపెనీల పేర్లు ముద్రించకుండా అమ్మకాలు చేస్తూ ఉండడంతో ఆ మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. పేదోడి జోబులను పదిలం చేసే ఈ మందులనే వైద్యులు రోగులకు తప్పనిసరిగా రాయాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ తాజాగా ఆదేశాలిచ్చింది. బ్రాండెడ్, జనరిక్ మందుల పనితీరు నాణ్యతలో పెద్దగా వ్యత్యాసం ఉండదని పేదలు, సామాన్యులు ఇది గుర్తించి జనరిక్ మందులనే వాడి మందుల వినియోగంలో ఖర్చు తగ్గించుకోవాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జున ఏసీటీ న్యూస్కు తెలిపారు. ఇప్పుడు డ్రగ్స్ అనేవి పేషెంట్లకి ప్రభుత్వ హాస్పిటల్లో అందించే డ్రగ్స్ చాలా వరకు కూడా జనరిక్ డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రభుత్వం సెలెక్ట్ చేసుకున్న కంపెనీస్ నుంచి జనరిక్ ప్రోడక్ట్ని తయారు చేయించడం తీసుకోవటం అంటే అత్యంతమైన స్టాండర్డ్స్ డిసిజిఐ రూల్స్ ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా డ్రగ్ ఎనాలిసిస్ వాళ్ళందరూ కూడాను తనిఖీ చేసిన తర్వాతనే ఈ ప్రోడక్ట్స్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. జనరిక్ ప్రోడక్ట్కి ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్కి తేడా ఏంటంటే బ్రాండెడ్ ప్రోడక్ట్లో వాళ్ళకి గవర్నమెంట్కి కట్టే ఫీజులు ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా వీళ్ళకి వచ్చే రాయితీలు కూడా తక్కువగా ఉంటాయి. వీళ్ళు కంపెనీకి లాభాలు ఎక్కువగా ఆర్జిస్తారు కాబట్టి వాళ్ళు బ్రాండెడ్ ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. కానీ జనరిక్ ప్రోడక్ట్కి ఆ ట్యాబ్లెట్ ఉన్న ఆ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ ప్రోడక్ట్ మాత్రం బేస్ ప్రోడక్ట్ ముడి పదార్థం అందులో కూడా ఒకటే విధంగా ఉంటుంది. కాబట్టి ఎఫెక్ట్ చేయటంలో రెండు కూడా ఒకే విధంగా ఎఫెక్ట్ చేస్తాయి. విశాఖ నగరంలో ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. పొడుచుకు చేస్తానంటూ బెదిరిస్తూ పరిసర ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ ఘటన జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అక్కయ్యపాలెం షిరిడి సాయిబాబా మందిరంలో చోటు చేసుకుంది. విశాఖ నగరంలో ఓ యువకుడు కత్తితో కలకలం రేపాడు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అక్కయ్యపాలెం షిరిడి సాయిబాబా మందిరంలో తనను తాను నరుక్కుంటానంటూ పరిసర ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అదుపులోనికి తీసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. సుమారు అరగంట పాటు పోలీసులకు కూడా ముప్పు తెప్పలు పెట్టాడు. చివరకు పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకుని స్టేషన్కు తరలించారు. నగరానికి చెందిన అనిల్ మతి స్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 6 విడతల ఉచిత రేషన్ అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు 7వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించింది. ఈసారి బియ్యంతో పాటు 1 కిలో కందిపప్పు పంపిణీ చేస్తున్నారు. కార్డుపై 1/2 కిలో పంచదార 17 రూపాయలకు విక్రయిస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులను ఉచిత రేషన్ పంపిణీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే 6 విడతల ఉచిత రేషన్ పంపిణీని పూర్తి చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు మళ్లీ 7వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించాయి. తొలిసారి March 29న ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వాలు ఆ తర్వాత నుండి 15 రోజులకొకసారి చొప్పున ఇప్పటి వరకు 6 విడతల ఉచిత రేషన్ను అందించాయి. జిల్లాలో 2193 రేషన్ డిపోల ద్వారా 12.64 లక్షల మంది తెలుపు కార్డుదారులకు ఉచిత రేషన్ను అందజేస్తున్నారు. లాక్డౌన్ అమలు నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు.
అలాగే వేలిముద్రలు తీసుకునే ముందు కార్డుదారులకు శానిటైజర్ వేస్తున్నారు. 7వ విడత ఉచిత రేషన్లో బియ్యం, కందిపప్పు ఉచితంగానూ, అరకిలో పంచదార 17 రూపాయలకు అందజేస్తున్నారు. ఈ నెల 15 వరకు ఉచిత రేషన్ను అందజేయనున్నట్లు డీలర్ ఈశ్వర్రావు ఏసీటీ న్యూస్కు తెలిపారు. 7వ దఫ రేషను స్టార్ట్ చేస్తాం ఈరోజు. ప్రతి కార్డు ఒక యూనిట్కి 5 కేజీలు చొప్పున రైస్ ఉచితంగా ఇస్తున్నాం. అదే కందిపప్పు కూడా 1 కేజీ కందిపప్పు ఫ్రీగా ఇస్తున్నాం. తర్వాత పంచదార 1/2 కేజీ ఇస్తున్నాం. 1/2 కేజీ 17 రూపాయలు తీసుకుంటున్నాం సార్. ప్రతి కార్డు హోల్డర్ దగ్గర ముందు ఈ శానిటైజర్ తీసుకొని వాళ్ళకి వేసి వాళ్ళ దగ్గర వేణుముద్ర తీసుకొని అథెంటికేషన్ తీసుకొని మేము రేషన్ ఇస్తున్నాం సార్. మాజీ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లి రవీంద్రలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నేను బీసీని, నన్ను అరెస్ట్ చేయండి అంటూ ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సర్కారు బీసీలను హంతకులుగా చిత్రీకరిస్తూ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ఒక బీసీ లీడర్ని అడ్డు తొలగించుకోవాలి. ఇప్పటికే 60 మంది పైన ఏమో మా తెలుగుదేశం లీడర్స్ పైన, ఎమ్మెల్యేల పైన, మాజీ ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన కేసులు ఏమో బనాయించడం జరిగిందన్నమాట. వాయిస్ టు ద వాయిస్లెస్, ప్రజానికానికి మేము ఒక వాయిస్ గా నిలుస్తాం ప్రతిపక్షం అంటే, ఆ వాయిసే లేకుండా నొక్కేయాలి అని చెప్పేసి ఎవరైతే వచ్చి వాయిస్ ఇస్తున్నారో, ఆ పేద ప్రజల కోసం వాయిస్ చెప్తా ఉన్నారో, అలాంటి వాళ్ళందరినీ కూడా అడ్డు తొలగించుకునేందుకేమో ఈరోజేమో ఈ వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టిన మాదిరిగా పనిచేస్తా ఉందన్నమాట. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఏమో భూతత్వంతో చూసి ఏమాత్రం కూడా ఎవిడెన్సెస్ లేకుండా, ప్రూఫ్స్ లేకుండా, ఎవిడెన్సెస్ లేకుండా కూడా వీళ్ళేమో ఈరోజు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన అయ్యన్న పాత్రి గారి విషయం చూడండి. దిశ చట్టాన్ని ఏమో వీళ్ళు చేతకాని దద్దమ్మ వైఎస్పీ ప్రభుత్వం ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అయ్యి దాన్ని సైడ్ ట్రాక్ పెట్టేందుకేమో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. కేసెస్ పెట్టడం, భయపడకపోతేనేమో జైలుకి పంపించడం, లేదనుకుంటే పార్టీలు ఫిరాయించడం, ఈ రకమైన చర్యలు మంచిది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి నేనేమో హెచ్చరిస్తా ఉన్నాను అనమాట. దీనివల్ల ఇమేజ్ ఆఫ్ ది ఆంధ్ర రాష్ట్రం అబ్రాడ్ గా భారతదేశంలో ఎలాగ డెంటెడ్ అయిపోయింది, అబ్రాడ్ గా కూడా డెంటెడ్ అయిపోయి ఈరోజు కనీసం మన ఆంధ్ర రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి వచ్చిందన్నమాట. ఆంధ్ర రాష్ట్రం అనగానే ఒక భయాందోళనకు గురవుతున్నారన్నమాట ప్రజలు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 21వ వార్డు ఓల్డ్ సిబిఐ రోడ్డు డౌన్లో గల రెల్లి వీధిలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ వంటి విపత్కర సమయాల్లో కూడా సేవలు అందించామన్నారు. ఆకలితో ఎవరూ ఇబ్బంది పడే పరిస్థితులు రానివ్వబోమన్నారు. ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు, వైసీపీ వార్డు నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో చిన్నవాళ్ళ రెల్లి వీధి గ్రామంతా కూడా సుమారుగా 500 మందికి రైసు, అలాగే కందిపప్పు, నూనె అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. గత కొన్ని రోజులుగా అక్షయ పాత్ర వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా మొత్తం కూడా వారి యొక్క సహాయం అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ రెల్లి వీధి మొత్తం కూడా వాళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది. కరోనా విజృంభిస్తున్న టైంలో అన్ని ఏరియాలు కూడా ఇచ్చారు. మరి నేను ప్రత్యేకించి అడిగినప్పుడు ఇవాళ కావాలంటే సుమారుగా ఈ వార్డుకి 1000 కిట్లని అక్షయ పాత్రలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు. మా విజయసారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు విశాఖపట్నం అంతా కూడా ప్రతి ఇంటికి కరోనా టైంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఏ రాష్ట్రంలోని విధంగా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం అందరూ కూడా ఆర్థికంగా అన్ని విధాలు సహాయం చేయడం జరిగింది. కాబట్టి మరి ఇవాళ కరోనా నియంత్రణలో కానీ, ఆర్థికంగా సాయం చేయడంలో కానీ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసారికి ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష, అఖిలపక్ష కార్మిక సంఘాలు మండిపడ్డాయి. కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిహెచ్ నరసింహరావు మాట్లాడారు. కరోనా లాక్డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని, కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే చట్ట సవరణల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బి నాగభూషణం కూడా పాల్గొన్నారు. చేస్తూ చనిపోయినటువంటి వాళ్ళు, అలాగే కార్మిక వర్గం కడుపులు కాలుతూ పస్తులుంటూ ఈరోజు బిల్డింగ్ కార్మికుల దగ్గర నుంచి 10 కోట్ల మంది బిల్డింగ్ కార్మికులకి, అలాగే రాష్ట్రంలో మనకు సెస్ ఉంది, డబ్బులు ఉన్నాయి, మన డబ్బులు మనకి ఇవ్వమంటే కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వడానికి నిరాకరిస్తుంది. మహిళలు, పస్తులు, కుటుంబాలన్నీ కూడా ఈరోజు పస్తులు ఏర్పడడానికి కారణం మోడీ అవలంబించినటువంటి తప్పుడు విధానాలు. ఆనాడు లాక్అవుట్ విధించేటప్పుడు మిలిటరీ కర్ఫ్యూ లాగా 4 గంటల టైంలో విధించింది. ఆనాడు కేవలం చనిపోయిన వాళ్ళు 10 మంది మాత్రమే, కరోనా పాజిటివ్ ఉన్నవాళ్ళు 546 మంది మాత్రమే. ఈరోజు 100,000 మందిలో 6 లక్షల మంది పైగా ఈరోజు పాజిటివ్లు ఉంటే స్వేచ్ఛగా వదిలేయడం అనేటువంటి జరిగింది. వాళ్ళకి ప్రజలకి ఏ రకమైనటువంటి రక్షణ లేకుండా చేసింది. ముఖ్యంగా కార్మిక వర్గాన్ని ఈరోజు కష్టపడి ఈ దేశాన్ని అన్ని రకాలుగా కూడా పోషించేదానికి తమ సర్వశక్తుల్ని కూడా ఉండేటువంటి కార్మిక వర్గం. సమశక్తుల వల్లనే అన్ని ఉత్పత్తి అనేటువంటి జరుగుతాయి. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని ఏఐటీయూసీ నాయకులు వామనమూర్తి డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు కంచరపాలెం కప్పరాడ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను తొంగలోకి తొక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలపైన పెనుభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పడం జీవన వృత్తి వాళ్ళని 3 నెలల పాటు 16 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా కార్మికులందరికీ సరఫరా చేయాలని చెప్పి 3 నెలలు ఇంటి కరెంటు బిల్లు ప్రభుత్వం చెల్లించి భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇసుకని ఆన్లైన్ బుకింగ్ పేరుతో ఇవాళ వందలాది వేలాది మంది కార్మిక వర్గం రోడ్డును పడ్డారు. కాబట్టి ఈ రాష్ట్రంలో 1 కోటి 30 లక్షల మంది బిల్డింగ్ కార్మికులు ఉన్నారు. వీరందరికీ ఇవాళ ఇసుక అందుబాటులో లేక, పనులు లేక కుటుంబాలు పస్తులతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారని 61వ వార్డు వైకాపా అభ్యర్థి దాడి సూర్యకుమారి తెలిపారు. స్థానిక వార్డు సచివాలయంలో బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దరఖాస్తు చేసిన స్వల్ప వ్యవధిలోనే అర్హులకు కార్డులు మంజూరు చేస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు మళ్ళ ధనలక్ష్మి, రఘు తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని ఏఐటీయూసీ నాయకులు వామనమూర్తి డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు పెందుర్తి సుజాత నగర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను తొంగలోకి తొక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని, లేకున్నట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ముఠా కళాశీలు, ఇళ్ల పనివాలు, చిల్లర వర్తకులకి నెలకి 10,000 రూపాయలు జీవన వృత్తి ఇవ్వాలని చెప్పి 6 నెలలకు కావలసిన 16 రకాల నిత్యావసర వస్తువుల్ని ప్రభుత్వం ఉచితంగా ప్రతి కార్మికుల కుటుంబానికి ఇవ్వాలని చెప్పి లాక్డౌన్ కాలంలో పెంచినటువంటి పెట్రోలు, డీజిలు, కరెంటు సార్జీలు వెంటనే రద్దు చేయాలని చెప్పి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాల సవరణని వెంటనే ఉపసంహరించాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేయకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి నేడు
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శాసనలోనుగాను సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ ఉద్యమంలో భాగంగా ఈ రోజు పెందుర్తి సుజాత నగర్ జంక్షన్ లో ఏఐటియుసి సిఐటియు ఐఎఫ్టిఓలు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. పెందుర్తి వెంకటాద్రి కొండ దిగువన కొలువైన శ్రీ మహాకామేశ్వరి అమ్మవారిని ఆషాఢ శుద్ధ త్రయోదశి సందర్భంగా శాకాంబరి అమ్మవారిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందల రాయుడు, ఆలయ ధర్మకర్త దవళ యజ్ఞేశ్వర చైన్లు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ త్రయోదశి నుండి ఆషాఢ పౌర్ణమి వరకు అంటే 3 రోజుల పాటు అమ్మవారు శాకాంబరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తారని గుర్తు చేశారు. కరోనా మహమ్మారిని పారదోలేందుకు ఆదివారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక చండీ హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేవదశి, చతుర్దశి, గురు పూర్ణమి ఈ 3 రోజుల్లో అమ్మవారు శాకాంబరిగా కూడా దర్శనమిస్తారు. ఏదైతే ఈ అమ్మను దర్శనం చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల శాకంబరీతి విఖ్యాత తన్మే నామ భవిష్యతి అనేటటువంటి హర్షవాక్యం ప్రకారం కూడా ఈ జన్మలోనే కాదు మరి ఏ జన్మలో కూడా క్షుద్వాద్ అనేది లేకుండా కూడా సకల సంపద ఆయురారోగ్యాలు కూడా పొందుతారు. అందువల్ల ఈ శాకాంబరి అలంకారం ఆషాఢమాసంలో అన్నిటికన్నా చాలా విశేషమైనటువంటి అలంకారం. అంచేత అలంకారంలో అమ్మవారిని సందర్శన చేసి ఏదైతే కరోనా అనేటటువంటి మహమ్మారి వల్ల మనందరం కూడా బాధపడుతూ ఉన్నామో అటువంటి ఆ మహమ్మారి మనందరినీ తొందరగా వదిలిపోవాలని చెప్పి అందరూ నమస్కారం చేస్తాం. ఆదివారం నాడు మహాకామేశ్వర ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తాం జరుగుతుందండి. ఇక్కడ అదే రోజు అమ్మవారికి చండీ హోమం కూడా చేస్తున్నామండి. మా ఆలయ కమిటీ వాళ్ళు, వ్యాసపీఠం సభ్యులు అందరం కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి సింహాద్రి అప్పన్న భక్తులకు మరికొద్ది గంటల్లో నిర్వహించనున్న గిరి ప్రదక్షిణ ఈ ఏడాది రద్దయింది. ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి ముందు రోజు సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసి పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించి భక్తులు తరించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా కారణంగా సింహగిరి ప్రదక్షిణను సింహాచల దేవస్థానం అధికారులు అధికారికంగా రద్దు చేశారు. అలాగే 4వ విడత చందన సమర్పణ కార్యక్రమానికి కూడా భక్తులకు అనుమతి లేదని సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మంబొల్ల బ్రహ్మరాంబ స్పష్టం చేశారు. కోవిడ్-19 నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చివరగా చందన సమర్పణ అనే కార్యక్రమాలు జనరల్గా నిర్వహించాల్సి ఉంది. అయితే అది కరోనా చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పుడు మనందరికీ కూడా ప్రతి ప్రపంచం అంతా కూడా అలాగే ఉంది. మనకి కూడా ప్రతి ఏరియా, విశాఖపట్నం కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ప్రతి ఊరు కూడా కరోనా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారంగా కూడా ఈ యొక్క దేవాలయంలో జరిగే భక్తులు ఎవరైతే ఎక్కువ వస్తారో ఆ వచ్చే కార్యక్రమాలన్నీ కూడా నిలుపుదల చేయమని చెప్పేసి పైనుంచి అన్ని దేవాలయాలకి కూడా ఉత్తర్వులు రావడం జరిగింది. ఎవరూ కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించవద్దు, రావద్దు ఎక్కడి నుంచి కూడాను. ఎందుకంటే తీవ్రత చాలా ఎక్కువ, కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎవరైనా వచ్చినట్లయితే, ఇలా జనాలు గుమికి కొడుతున్నట్లయితే చాలామందికి కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు రావద్దని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. పేదల పెన్నిదిగా నిలుస్తున్న మా ప్రేమ సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. లాక్డౌన్ సమయంలో పేదలకు అండగా నిలిచిన ఈ సంస్థ నిత్యావసరాలు అందిస్తూ కష్టకాలంలోనే అండగా నిలుస్తోంది. సాయం కోరిన వారికి మేమున్నామంటూ భరోసా ఇస్తున్న మా ప్రేమ సంస్థ విశాఖలో అప్పుగారి ప్రాంతంలో ప్రజలకు నిత్యావసర సరుకులను అందించింది. రెడ్ జోన్ ఏరియాలో ఉండడంతో కనీసం నిత్యావసర సరుకులను అందుకోలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ సరుకులను అందించింది. సంస్థ వ్యవస్థాపకుడు ముకుంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 మంది కుటుంబాలకు ఈ సరుకులను అందించారు. కరోనా సమయంలో తమ వంతు ప్రతి ఒక్కరికి సాయాన్ని అందిస్తూ వస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు ముకుంద్ గుర్తు చేశారు. మేజర్గా చాలా మటుకు బస్సీలో కూడా వేయడం జరిగింది. అందులో భాగంగా శివాజీపాలెం, జాలారిపేట, అప్పుగర్, ఆరిలోవా ఈ 4 ప్రాంతాల్లో రెడ్ జోన్ వేయడం వల్ల అందులో ఉండే డైలీ వేజ్ లేబర్ కావచ్చు, పాసి పనులు చేసుకునే ఒక మహిళలు కావచ్చు, నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మా ప్రేమ సంస్థ వీళ్ళ తరపున నిలబడుతుంది. వీళ్ళకి ఏ రకమైనటువంటి రిక్వైర్మెంట్లు ఉన్నా ఆల్రెడీ రెడ్ జోన్లో మా కార్యకర్తలు ఉన్నారు. సుమారు 6,000 మంది కార్యకర్తలు ఈ 4 ఏరియాల్లో కూడా మా ప్రేమ సంస్థ నుంచి ఉన్నారు. సో మా ప్రేమ సంస్థ రెగ్యులర్గా 5 కేజీల బియ్యాలు పంపిణీ, కాయగూరలు పంపిణీ, రేషన్ పంపిణీ, అలాగే నిత్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా
భోజనాలు కూడా పంపిణీ చేసే ఒక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా కూడా ఈ నెలంతా కూడా కేసులు కూడా పెరిగే ఒక అవకాశాలు ఉన్నాయి కాబట్టి జనాలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా ప్రేమ సమస్య ఎల్లప్పటికీ పేదవాళ్ళ తరపున మేము ఉన్నాము. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మా వాట్సాప్కు మెసేజ్ పెట్టచ్చు, మాకు కాల్ చేయ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ప్రాపర్టీ యజమానులకు మున్సిపల్ శాఖ తీపి కబురు అందించింది. నగరాలు పట్టణాల్లో ఉన్న స్థిరాస్తులు, ఇంటి పన్ను 2020-21 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా పన్ను చెల్లించే వారికి 5% రాయితీ జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జూన్ 30వ తేదీ వరకు రాయితీ కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు మరింత కాలం సమయం పొడిగించడంతో విశాఖ నగరంలో స్థిరాస్తుల పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించింది. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆకాశాన్ని అంటుతున్న టమోటా ధరలు, బెంబేలెత్తుతున్న వినియోగదారులు. జిల్లాలో కరోనా టెర్రర్, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. కరోనా నియంత్రణకు రైల్వే సరికొత్త ప్రయోగం, ఇకపై కరెన్సీ టికెట్లకు శానిటైజర్ వినియోగం. జనరిక్ మందులపై అపోహలు వేడండి, కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ అర్జున సూచన. నగరంలో కత్తితో యువకుడు హల్చల్, అదుపులోనికి తీసుకున్న పోలీసులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.